ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాదన్న సీఎం ఇప్పుడు ఎలా సాధ్యమవుతుందంటూ ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కార్మికులకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ ఆయన కోరారు. ప్రభుత్వం ఎట్లా కలుగుతారా, తెలిసి తెలియదు మాట్లాడితే మీరు కూడా కదా మాట్లాడతారా? భూగోళం బద్దలైనా గానీ ఆర్టీసీని ఏదైతే ఉందో ప్రభుత్వంలో కలపడం ఇది సాధ్యం కాదు, ఇది అమలు యోగ్యం కాదు అని చెప్పారా? నిజమాదా? సరే సంతోషం నాన్న, వి వెల్కమ్ ఇట్. నీ కార్యాచరణ ఏంది? ఒక ఆర్టీసీ ఉద్యోగస్తు డ్రైవర్ కానీ కండక్టర్ కానీ మెకానిక్ కానీ ఎవరే కానీ చెప్పాలంటే రైట్ ఫ్రమ్ ద డే ఆఫ్ అపాయింట్మెంట్ ఆయనకి ఏదైతే ఉందో సర్వీస్ నిబంధనలు వర్తింపజే, ప్రభుత్వ ఉద్యోగస్తులు సమానంగా సర్వీస్ నిబంధనలు వర్తింపజేయబడే విధంగా ఏదైతే ఉందో మీరు కార్యాచరణ చేపట్టండి. పెన్షన్ పథకమంటున్నా, ఇప్పుడు ఆర్టీసీ కార్మికులకు ఏం కావాలి? ప్రభుత్వ ఉద్యోగస్తులతో పాటు పెన్షన్ పథకం కావాలంటున్నా. వాళ్ళకి ఇప్పుడు ఏమొచ్చింది, కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో